65 ఏళ్ల స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం. ఆ రోజు బాధపడ్డాం, అనుకున్నట్టు దేవుని దయవల్ల నేను చెప్పిన సిరిసిలలో ఒకటే రోజు ఇక్కడ 11 మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక 50 లక్షలు తెచ్చి చెక్కు తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని సావకుండా చూడండి దయచేసి అని బతిమాలి. ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం, దయచేసి చచ్చిపోకుండ్రి, తెలంగాణ వస్తుంది, తప్పక వస్తుంది, వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకి సాదుకుంటామని చెప్పి ఆర్ద్రతతో నేను ఆ సభలో చెప్పినాను. మీరు ఆత్మహత్యలు బంధు పెట్టుండ్రి, సావద్దు, మిమ్మల్ని కాపాడుకుంటామని చెప్పినాం. ఆ దరిమిల అనుకున్న ప్రకారమే తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది. మేమేం చేసినాం? ఒక్కొక్కనాడు 7 చేనేత కార్మికులు ఒకటే రోజు చచ్చిపోయారు భూదాన పోచంపల్లిలో. అప్పుడు చంద్రబాబు నాయుడు అని ఒక మూర్ఖుడు ముఖ్యమంత్రి ఉండే, నేను అక్కడ దండం పెట్టిన అయ్యా ఒక 50,000 రూపాయలు ఎసిరేసి అయ్యబోయా, పలాంటి డేట్ లోపల నువ్వు ఇయ్యకపోతే నేను భిక్షాటన చేసి ఇస్తాను దండం పెట్టి చేతులెత్తి అంగలార్చిన నేను. కానీ ఆ దుర్మార్గుడు ఇయ్యలే. దాని దరిమిలా నేను భిక్షాటన చేసిన నిజామాబాద్ పట్టణంలో, హైదరాబాద్ హ్యాబిట్స్లో భిక్షాటన చేసి ఒక 7.5 లక్షలు వస్తే తీసుకుపోయి ఆ కుటుంబాలకు ఇచ్చినాం భూదాన పోచంపల్లిలో. అట్లా భువనగిరిలో, గద్వాలలో, దుబ్బాకలో, సిరిసిలలో రోజు చనిపోయే చేనేత కార్మికులకు ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఒక పద్ధతి ప్రకారం అటు పేద ప్రజలకు ఎంతో కొంత మేలవుతుంది, ఇటు కార్మికులకు ఉపాధి వస్తుందని మేము పథకాలు పెట్టినాం. రంజాన్ తుఫాను పెట్టి బట్టల నియమని బిల్లకు ఆర్డర్ ఇచ్చినాం, క్రిస్మస్ తుఫాను పెట్టి బట్టల నియమని బిల్లకు ఆర్డర్లు ఇచ్చినాం, స్కూల్ యూనిఫాములు నెయ్యమని చెప్పి ఆర్డర్ ఇచ్చినాం, దాంతోపాటు బతుకమ్మ చీరలను పెట్టి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చినాం. ఇలా దురదృష్టం ఏంటంటే ఇప్పుడే నాకు చేనేత కార్మిక మిత్రులు కలిసిండ్రు, సార్ మల్లమా పాతకు వచ్చింది, మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది, మాకు మీ గవర్నమెంట్లో ఇచ్చిన ఆర్డర్ బాబతి 300 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అవి ఇస్తలేరు సార్ అని చెప్పిన వాళ్ళు. మీరు రాండి హైకోర్టులో కేసు ఇద్దాం, గుంజుదాం వీళ్ళని గదార్లకు, మీరు రెఫరెండం అంటారు, వీళ్ళ రెఫరెండం సంగతి ఎందుకు చూద్దామని చెప్పి రమ్మని చెప్పినాం. రేపు ధర్నా పెట్టినారు ఇక్కడ దాదాపు 10,000 మంది ఉన్న సిరిసిల్లలో చేనేత కార్మికులు ధర్నా పెట్టినా మేము కూడా మా నాయకుడు అటెండ్ అవుతాం, వాళ్ళకి అండగా ఉంటాం, గుంజుతాం. ఇంకా దరిద్రం ఏంటంటే బ్రాహ్మణ పరిషత్ మేము నిధులు ఇచ్చుకుంటూ పోయినాం, ఓవర్సీ స్కాలర్షిప్ నిధులు ఇచ్చినాం, డాక్టర్ అంబేడ్కర్ పేరు మీద, జ్యోతిబా పూలే పేరు మీద, వివేకానందుని పేరు మీద ఓవర్సీ స్కాలర్షిప్ ఇచ్చినాం. ఇండియాలోనే ఏ రాష్ట్రం ఈయన విధంగా పేద పిల్లలు విదేశాలకు పోతే వాళ్ళు చదవాలి, బాగుపడాలి, బతకాలని చెప్పి ఇచ్చినాం. మొత్తం బంధు పెట్టింది, ఒక్క ఓవర్సీ స్కాలర్షిప్ ఇస్తలేదు గవర్నమెంట్ వచ్చిన కాడికి. మేము శాంక్షన్ చేసినా కూడా ఇస్తలేరు. బ్రాహ్మణ పరిషత్కి అయితే లాస్ట్ 2 క్వార్టర్ల డబ్బులు విడుదల చేయాలి, చేయలే, ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, అది కూడా ఇస్తలేరు. ఈ రకంగా వాళ్ళకి ఎగనామం పెట్టినారు, ఓవర్సీ స్కాలర్షిప్ కూడా బంధు పెట్టినారు, చేనేత మిత్ర పథకాన్ని బంధు పెట్టినారు, అనేక స్కీములు చేనేత కార్మికులకు ఉన్నాయి కూడా బంధు పెట్టినారు. అంటే వాళ్ళు సావన్నా, ఎక్కడికి పోవాలి? ఎంతో బ్రహ్మాండంగా జరిగేటువంటి కాడ చివరికి బడి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టినాం మేము. ఎన్నో మంది లక్షలాది మంది పిల్లల పాపం పేదవాళ్ళు ఉన్నారు, బ్రేక్ఫాస్ట్ పెట్టమని చెప్పినాం, దాని ఇంటర్మీడియట్ కాలేజీలో కూడా వర్తిస్తామని చెప్పినాం. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెట్టారు. చిన్న పిల్లలకు బల్లలో పెట్టిన బ్రేక్ఫాస్ట్ బంద్ చేయడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు గది ఎందుకు బంద్ చేసినావు? గప్పోరగాన నోరెందుకు కొట్టినావు నాకు అర్థం కాదు. ఓవర్సీ స్కాలర్షిప్ బంద్ పెడతావు, బ్రాహ్మణ పరిషత్ నిధులు బంద్ పెడతావు, చేనేత కార్మికులకు బంద్ పెడతావు, చివరికి బ్రేక్ఫాస్ట్ కూడా బంద్ పెడతావు. మరి ఏం నడుపుతున్నారు మీరు నాకు అర్థం కాదు. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు, ఏం చేస్తున్నారు, ఏం జరుగుతూ ఉంది? ఇంకా దీని మీదికెళ్ళి కథ, దీని మీదికెళ్ళి కథ ఏంటంటే రైతు బంధు అడిగితే ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టునంటాడు. చెప్పుతోని కొడతారా? నేను ఇదివరకే చెప్పిన రైతులకు కూడా చెప్పులుంటాయి, బందోబస్తు ఉంటాయి, తిక్కవుడికి వచ్చినాడు వాళ్ళు మరైతే మీ గతి ఏమవుతుందో ఆలోచించుకోండి అని చెప్పిన నేను.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.